శ్రీ శ్రీమాతృ నమ శ్రీ గురుభ్యో నమ మన ఛానల్కు స్వాగతం వేద శాస్త్రం ప్రకారం గ్రహాల గమనం అలాగే గ్రహాల సంయోగం అనేది శుభ యోగాలను అలాగే అశుభ యోగాలను కలిగిస్తూ ఉంటాయి ఇక ఈ యోగాలు అనేవి ద్వాదశ రాసుల వారికి సానుకూల అలాగే ప్రతికూల ఫలితాలను అందిస్తాయి అయితే ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీన రాబోతున్నటువంటి దీపావళి పర్వదినం నుండి కూడా కొన్ని రాసుల వారికి అద్భుతమైన ప్రయోజనాలు చేకూరబోతూ ఉన్నాయి ఇక దీపావళికి ముందే గ్రహ మండలంలో విశేషంగా గజ కేసరి యోగం ఏర్పడబోతుంది ఇక దీని ప్రభావం చేత రాశి చక్రంలోని మూడు రాసుల వారు ఆర్థిక ప్రయోజనాలు పొందుకోబోతున్నారు అయితే ఈ అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీన రాబోతున్నటువంటి దీపావళి పర్వదినం లోపల గజకేసరి యోగంతో ఏ మూడు రాసుల వారు అదృష్టాన్ని విపరీతంగా అందుకోబోతున్నారు ఏ మూడు రాసుల వారికి ఆ లక్ష్మీదేవి కటాక్షం కారణంగా ఆర్థిక ప్రయోజనాలు అనేవి వీరి జీవితంలో ఏ విధంగా ఉండబోతున్నాయి అనేటటువంటి పూర్తి విషయాలను ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే నవగ్రహాలలో బృహస్పతి అత్యంత శుభగ్రహంగా పరిగణించడం జరుగుతుంది ఇక దేవగురువైనటువంటి బృహస్పతి చంద్రుడితో కలిసి సంచారం చేస్తున్నప్పుడు విశేషంగా గోచారంలో గజకేశరి యోగం ఏర్పడుతుంది ఇక ఈ గజకేశరి యోగం అనేది దీపావళికి ముందే అంటే ఈ అక్టోబర్ పంతొమ్మిదవ తేదీన శనివారం రోజున గజకేశరి యోగం ఏర్పడబోతుంది ఇక ఈ గజకేసరి యోగం కారణంగా రాశి చక్రంలోని ఈ మూడు రాసుల వారి జీవితంలో ఊహించని ఆర్థిక పురోగతి అనేది ఆ లక్ష్మీదేవి కటాక్షంతో వీరు సాధించబోతున్నారు మరి గతకేసరి యుగం కారణంగా ఆర్థిక పురోగతిని అందుకోబోతున్న మొట్టమొదటి రాశి మేష రాశి ఇక ఈ మేషరాశి వారికి గతకేసరి యుగం కారణంగా ఈ సమయంలో వీరికి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది ఇక వీరు చేపట్టేటటువంటి కెరీర్ పరంగా వృత్తి ఉద్యోగం వ్యాపారాలలో ఎన్నో విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది ఇక ఆ లక్ష్మీదేవి అనుగ్రహంతో మేషరాశి వారికి ఈ సమయంలో సమాజంలో కీర్తి ప్రతిష్టలు గౌరవ మర్యాదలు విపరీతంగా పెరుగుతాయి ఇక ఈ రాశి వారికి ఎవరైతే ఎంతో కాలంగా అనారోగ్యంతో బాధలు పడుతున్నారో వారికి ఈ సమయంలో వారి యొక్క ఆరోగ్యం మెరుగుపడుతుంది అదేవిధంగా మేషరాశి వారికి గజకేసరి యుగం కారణంగా తల్లిగారి తరపు నుండి ఆస్తులు సంక్రమిస్తాయి ధనలాభం కలుగుతుంది ఈ సమయంలో ఈ రాశి వారికి మాట విలువ పెరుగుతుంది ఇక ఉద్యోగస్తులకు కార్యాలయంలో మీరు చేస్తున్న పనుల వలన మీ పై అధికారులకు మీ మీద గట్టి నమ్మకం ఏర్పడుతుంది ఇక ఎప్పటి నుంచో మీకు రావాల్సిన ప్రమోషన్ అనేది ఈ సమయంలో మీకు లభించబోతుంది అలాగే జీతాలు కూడా పెరుగుతాయి ఇక ఆర్థిక పరంగా మీరు సెటిల్ అవుతారు ఇక మేషరాశి వారు ఎవరైతే కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే అనుభవం ఉన్న వారి సలహాలు తీసుకొని వ్యాపారాన్ని ప్రారంభించండి ఇక మేషరాశి వ్యాపారస్తులకు వారి వ్యాపారాలు లాభాల బాటలు నడుస్తాయి వృత్తి ఉద్యోగం వ్యాపారాలు అలాగే అన్ని రంగాల వారికి కూడా గతకేసరి యుగం కారణంగా మేషరాశి వారికి మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉండబోతూ ఉంది ఇక గజకేసరి యుగం కారణంగా అదృష్టాన్ని విపరీతంగా అందుకోబోతున్న రెండవ రాశి వృషవ రాశి ఇక ఇక వృషభ రాశి వారికి గజకేసరి యోగం కారణంగా మీరు చేస్తున్న అన్ని పనుల్లో విజయాలను పొందుతారు ఇక మీరు తీసుకునే ప్రతి ఒక్క నిర్ణయం తప్పకుండా మీరు ఆశించిన శుభ ఫలితాలను పొందుకుంటారు ఇక వృషభ రాశి వారికి ఈ సమయంలో సమాజంలో ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు విపరీతంగా పెరుగుతాయి అలాగే మీరు కూడా ఒక సెలబ్రిటీగా గుర్తింపు పొందడం కూడా జరుగుతుంది ఇక ఈ సమయంలో వృషభ రాశి వారికి కెరీర్ పరంగా ఉండేటటువంటి అడ్డంకులు ఆటంకాలు ఇబ్బందులు అనేవి పూర్తిగా తొలగిపోతాయి ఇక ఉద్యోగం కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ వృషభ రాశివారు ఈ సమయంలో మీరు కోరుకునే సంస్థల్లో మంచి జాబ్ అనేది మీకు లభిస్తుంది అదేవిధంగా ఉద్యోగస్తులకు ఆఫీసులు తోటి సహోద్యోగులు పనుల విషయంలో మీకు సహకరిస్తారు సమయానికి పనులు పూర్తి కావడం వల్ల అధికారులు మిమ్మల్ని ప్రశంసిస్తారు అదేవిధంగా ఇక వ్యాపారస్తులు తమ వ్యాపారాన్ని విపరీతంగా అభివృద్ధి చేయడానికి బ్యాంకుల్లో లోన్స్ కోసం దరఖాస్తు పెట్టుకున్నట్లయితే ఆ బ్యాంకు లోన్స్ అనేవి ఈ సమయంలో మీకు మంజూరు అవుతాయి అలాగే మీ యొక్క వ్యాపారాన్ని మరింతగా విస్తరించుకుంటారు ఇక మీ వ్యాపారాలు లాభాల బాటలో నడుస్తాయి ఇక విద్యార్థులు ఈ సమయంలో పోటీ పరీక్షలో ఉత్తీర్ణులవుతారు అవుతారు ఇక వృషభ రాశి వారికి కేసరి యుగం కారణంగా ఈ దీపావళి పండుగ నుండి మీకు పట్టిందల్లా బంగారమై తీరుతుంది ఇక గజకేసరి యుగం కారణంగా అదృష్టాన్ని ఆ లక్ష్మీదేవి కటాక్షంతో పొందుకునేటటువంటి మూడవ రాశి తులారాశి ఇక ఈ యొక్క తులరాశి వారికి గతికేసిన యుగం కారణంగా మంచి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి ఇక ఈ సమయంలో తుల రాశి జాతకులు మానసికంగా ప్రశాంతతను పొందుతారు మీరు చేసే పనుల్లో విజయాన్ని సాధిస్తారు ఇక మీ కుటుంబానికి సమయాన్ని వెచ్చిస్తారు ఇది తులరాశి వారికి నిజంగా అదృష్ట సమయంగా చెప్పుకోవచ్చు ఇక ఈ సమయంలో వారికి విదేశీ మూలక ధనలాభం కూడా కలుగుతుంది అలాగే విదేశాల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు అదే విదేశీ విదేశీయానానికి సంబంధించిన ఆటంకాలు సమస్యలు ఈ సమయంలో తొలగిపోతాయి ఇక వారు ఈ సమయంలో పెళ్లికి సంబంధించిన ఒక శుభవార్తను కూడా వింటారు అంటే ఎంతో కాలంగా పెళ్లి కోసం ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఆ వచ్చిన పెళ్లి సంబంధం దూరం అవటం లేదా చెడిపోవటం పెళ్ళి ఆలస్యం అవుతూ వచ్చింది కానీ ఈ సమయంలో మీకు మాత్రం నచ్చిన చకటి సంపన్నుల కుటుంబం నుంచి అయితే ఒక పెళ్లి సంబంధం మీ ముందుకు వస్తుంది మీకు ఖచ్చితంగా వివాహం జరిగి తీరుతుంది అదేవిధంగా ఒక ఉన్నత స్థాయి పరిచయాలు ఏర్పడతాయి ఇక ముఖ్యంగా రాసేవారికి మీ యొక్క దాంపత్య జీవితం సుఖ సంతోషాలతో ముందుకు సాగుతుంది ఫ్రెండ్స్ చూసారు కదా ఈ దీపావళి పర్వదినంలోపు గతకేసరి యుగం కారణంగా మేష వృషభ తులరాశి జాతకులు ఆ లక్ష్మీదేవి కటాక్షంతో వీరు వీరి జీవితంలో ఆర్థిక పురోగతిని ఎంతో బాగా పొందుకుంటారు అదేవిధంగా వీరు చేస్తున్న అన్ని పనుల్లో మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉండబోతూ ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అనే బిల్లైకన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్